ప్రభుత్వ డబ్బులు ఒక్క రూపాయి అవసరం లేదు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. ఉపాధికి ఇది ఒక కేంద్రం. పేద ప్రజలకు భవిష్యత్తులో సమిక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆదాయాన్ని సృష్టించే ఒక గనిది. అలాంటి ప్రాజెక్టును పట్టుకొని ఒక అతను శ్మశానం అంటాడు, ఇంకొక ఆయన ఎడారి అంటాడు, ఇంకొక ఆయన సిటీయే మునిగిపోయిందంటాడు. నిన్న కూడా మునిగిపోయిందంట. నిన్న చెన్నైలో చూశారు సగం సిటీలోకి నీళ్లు వచ్చాయి, మొన్న హైదరాబాద్లో వచ్చాయి, నిన్న బెంగళూరులో ఈయన కట్టుకున్న కొంప దగ్గరనే నీళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ముంచాలనుకొని కడాన ఈయన కట్టుకున్న కొంప దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదే వాళ్ళు చెడిపోవాలనుకుంటే భగవంతుడు కూడా క్షమించడు, అది మంచిది కాదు. అదే నిన్న జరిగే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకటి అంటున్నాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ నగర ఈ యొక్క భూమి యొక్క పవిత్ర. దీనివల్ల నేను ఎన్నోసార్లు చెప్పాను, అమరావతి పేరు కూడా మీరు చూస్తే, నేను ఒకరోజు నేను లేచి రెడీ అవుతా ఉన్నప్పుడు రామోజీరావు గారు ఫోన్ చేశారు. ఆయన ఒక మాట చెప్పాడు, నువ్వు అమరావతి పేరు ఏం పెడతావో నాకు తెలియదు, మంచి పేరు ఆలోచించండి. నేను ఒక రీసెర్చ్ చేశాను, మా దగ్గర సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం చరిత్ర అంతా కూడా చూసిన తర్వాత కొత్తగా కట్టే రాజధానికి అమరావతి అనే పేరు సబబుగా ఉంటుందని ఆయన సూచించాడు. దానికి ఒక చరిత్ర కూడా అధ్యయనం చేశాడు. నేను ఆ చరిత్ర అధ్యయనం చేసి ఆయన ఇస్తే, నేను కూడా చూసిన తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ అమరావతి అనగానే నాకు కూడా చాలా నచ్చింది. తర్వాత నేను అడిగాను నా పక్కనుండే వాళ్ళందరినీ, వాళ్ళు మెచ్చుకున్నారు. దెన్ ప్రజల్లో పెట్టాం, 100కి 100% ఆ పేరు ఆమోదించారంటే ఇది దేవతల రాజధాని. ఒక స్వర్గం మారిగా దీన్ని తయారు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ పేరు మనం నామకరణం చేశాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ ప్రాంతాన్ని ఒక్క ఎండ తప్ప ఇక్కడ అన్ని అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ దుబాయ్లో కూడా ఎక్కువ ఎండ ఉంటుంది, 55 డిగ్రీలు ఉంటుంది ఎడారి. ఒక సుందరమైన నగరంగా తయారు చేసుకున్నారు. అందుకనే ఇక్కడ మేము చూసినప్పుడు విశాలమైన రోడ్లు పెట్టాం, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ పెట్టాం, అన్ని డక్ట్లు పెట్టాం. అదే సమయంలో నీళ్లు కూడా ఏవైతే ఈ యొక్క అండర్ గ్రౌండ్ పక్కనే డక్ట్స్ పెట్టి అందులోని తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క అన్నీ కూడా ICT కానీ కరెంటు కానీ నీళ్లు కానీ లేకపోతే మనక డ్రైనేజ్ కానీ ఫ్లడ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో 1 of the best cities తయారు చేయాలనుకున్నాం. కడాని ఇక్కడే లక్ష్మీ పరసారథి గారు ఉన్నారు, ఆవిడికి చెప్పాను ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఉండాలని చెప్పాను. నేను ఆ జపాన్కి పోయినప్పుడు చూశాను, ఆ కొండలు చూస్తే ఒక్కొక్క కొండలో ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఆ సిటీకి పోతే ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క ఫ్లవర్స్ ఉంటాయి. ఒక సీజన్ వస్తే బ్రహ్మాండంగా ఫ్లవర్స్ అని వచ్చి ప్రపంచం మొత్తం టూరిస్టులు వచ్చి ఆ సిటీలో ఉండే పరిస్థితి వస్తుంది ఆ సీజన్ని విట్నెస్ చేయడానికి. అలాంటి సుందరమైన నగరంగా తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని చేస్తే దుర్మార్గులు ఎన్ని చేయాలని చేశారు. కడాన ఇక్కడుండే మొరం కూడా దొంగిలించకపోయారు, రోడ్లు దువ్వేశారు, ప్లాట్లు కూడా దువ్వేశారు, ప్లానింగ్ కూడా చాలా బాగా చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా తయారు చేశారు, మందు కూడా అలాంటి బ్యూటిఫుల్ ప్లానింగ్ చేశాం. ఇది కానీ పూర్తయితే చాలా అందంగా వచ్చే పరిస్థితి వస్తుంది, అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు ఇక్కడ చూసినప్పుడు దగ్గర దగ్గర మీరందరూ 1631 రోజులు ఉద్యమం చేశారు. చరిత్రలో ఒక రాజధానిని కాపాడుకోవడానికి ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఏకైక సందర్భం అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే విధ్వంసం పోయింది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది.
అదే సమయంలో ఎప్పుడైనా సరే విధ్వంసం అనేది శాశ్వతం కాదు, అరాచకం అనేది శాశ్వతం కాదు, కానీ మనం చేసే మంచి పనులు శాశ్వతంగా ఉంటాయి. అదే ఈరోజు అమరావతికి జీవం పోసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే విట్టు పనిచేస్తూ ఉంది, ఎస్ఆర్ఎం పనిచేస్తూ ఉంది, అమృత యూనివర్సిటీ రెడీ అవుతుంది. అదే సమయంలో ఇంకా కొన్ని బెస్ట్ యూనివర్సిటీస్ మీరు ఒకసారి చూస్తే ఏదే ఎక్స్ఎల్ఆర్ఐ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు లా యూనివర్సిటీ ఎట్టయితే ఉందో అలాంటి లా యూనివర్సిటీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన బిట్స్ పిలాని కూడా ఎవరైతే బిర్లా ఉన్నాడో ఆయన కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. తొందరలోనే ప్రారంభమవుతాయి. నేను ఆలోచించడం చేస్తున్నా.